హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు చికెన్ కర్రీ చూపిస్తున్నా. టమాటా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలంటే చూపిస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, అలాగే టమాటాలు ఒక 3 తీసుకోండి. అర్రగా పండిని అయితేనే బాగుంటుంది కర్రీకి. చిన్నగా కట్ చేసుకోండి. అలాగే చికెన్ కూడా కడిగేసి పక్కన పెట్టుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద బండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బండి మీద నూనె పెట్టుకున్నాను. బండి వేడెక్కగానే నూనె వేసుకోవాలి. నూనె కాగిన వెంటనే మనం పచ్చిమిరపకాయను ఉల్లిపాయలు వేసుకుందాం. రౌండ్, ఇదిగోండి రౌండ్గా కట్ చేసుకోవాలి. నేను 5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. 5 బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత మాత్రమే చూడండి వేగిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిర ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా దొరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిపాయలు అయితే ఒక 4 వేసుకున్నాను. ఓ మాదిరివి అటు చిన్నవి కాకుండా ఇటు పెద్దవి కాకుండా 4 వేసుకున్నాను. పెద్దవైతే 3 వేసుకొని, అదే మాదిరి అయితే 4-5 వేసుకోవచ్చు. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కర్రీకి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. మనం చికెన్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గనించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మగ్గనించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మగ్గింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం. దీంట్లోకి మాత్రం మసాలా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనించుకోవాలి. మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం మనం. కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత అప్పుడే మనం టమాటా ముక్కలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేగిపోయింది చక్కగా. ఇప్పుడు టమాటా ముక్కలు చిన్నగా కోసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలు కొడేసి ముక్క మొత్తం బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి టమాటాని కూడా దీంట్లోకి. చక్కగా ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఒక 10-15 మినిట్స్ అయితే ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టి 10-15 మినిట్స్ ఉడికనివ్వాలి టమాటా వేసిన తర్వాత. అప్పుడు మాత్రమే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోని టమాటా ఇంకొంచెం మగ్గాలి, అందుకే చెప్తున్నాను కదా 10 మినిట్స్ పడుతుంది మగ్గడానికి. చక్కగా కుక్ అయిపోతుంది. అప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా మగ్గిపోయింది టమాటా మొత్తం. ఇప్పుడు మనం కింద అడుగంటుంటేనే కూర మగ్గినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపును ఉప్పు వేసుకుని మరి కాసేపు మగ్గనిచ్చుకుందాం మనం. సరేనా, పసుపు వేసుకోవాలి. టేస్ట్కి చాలా బాగుంటుంది పసుపు, ఎందుకంటే మనకి ఎన్నో ఆరోగ్యాలను కూడా ఇస్తుంది కదా. దాని బదులు కలర్ ఫుడ్ కన్నా, ఇదిగోండి మనం ఇలా పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు వేసుకుని కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం. పసుపు వేసేసుకున్నాము, ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం. టేస్ట్కి సేపంతా ఉప్పు వేయాలి. చాలా పోతే మాత్రం టేస్ట్ బాగోదు. టమాటా చికెన్ ఉప్పు సరిపడా వేసుకోండి. వేసిన తర్వాత మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం. ఉప్పు వేసాక మళ్ళీ వాటర్ ఊరుతాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం మనం. ఒక ఇది కూడా 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. స్లో మీడియంలో పెట్టుకోండి. అంటే 10-15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం మనం. నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. కారం కారంగా ఉంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే కారం ఎక్కువ వేసాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోయకుండా కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే గరం మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని చాలు. కొంచెం గరం మసాలా వేసుకోండి, కొంచెం చికెన్ మసాలా వేసుకోండి, రెండు వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంది. ఇవ్వండి ఎక్కువ పోసుకోవట్లేదు, నేను కొంచెమే పోసాను చూసారు కదా.
ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి గుజ్జుగా అయ్యేదాక ఉడికించుకోవాలి. దీనికి కూడా 10 to 15 minutes పడుతుంది. స్లో మీడియంలోనే కుక్ చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే స్లో మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనం గరం మసాలా వేసుకున్నాము. చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవచ్చు. నేను గరం మసాలా వేయట్లేదు, ఓన్లీ చికెన్ మసాలా వేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకుని కొత్తిమీర కూడా వేసుకున్నాము. అయిపోయింది ఫ్రెండ్స్ అంతే. సింపుల్గా తయారైపోయింది టమాటా చికెను. అన్నంలో వేసుకుంటేనండి చాలా రుచిగా ఉంటుంది. చపాతీకైనా బాగుంటుంది. పుల్కా, చపాతీ, బిర్యానీ అయినా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.